జగన్ సర్కార్ అవినీతిపై పురంధేశ్వరి చేస్తున్న పోరాటం విజయవంతం అవుతుందా? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిపై విచక్షణారహితంగా విమర్శలు గుప్పిస్తున్న విజయసాయి రెడ్డి, రోజా రెడ్డి, కొడాలి నానిని బీజేపీ పెద్దలు క్షమించగలరా? విజయసాయి రెడ్డి, రోజా, కొడాలి నానిలు ఎంత రెచ్చగొట్టినా సహనాన్ని కోల్పోకుండా వైసీపీపై తన పోరాటాన్ని నిశ్శబ్దంగా కొనసాగిస్తున్న పురంధేశ్వరి చివరాఖరుకు విజయం సాధించగలరా? చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పురంధేశ్వరి భేటీ అయ్యాకనే చంద్రబాబుకు బెయిల్ మంజూరైందా? బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ వైసీపీల మధ్య సంబంధాలు మునుపటి మాదిరిగా లేవు. ఏపీ అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆడిట్ చేయించాలని పురంధేశ్వరి లేఖలు రాసినప్పుడు పెద్దగా స్పందించని వైసీపీ నాయకులు సాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్కు లేఖలు రాయగానే పురంధేశ్వరి టీడీపీ మనిషి అంటూ విమర్శలు మొదలుపెట్టారు. అంతకుముందు ఏపీలో మద్యం నాణ్యత అమ్మకాలపై ఆమె విమర్శలు చేశారు. ఏపీ లిక్కర్ పాలసీపై పురంధేశ్వరి ప్రశ్నించినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇక వైసీపీ ముఖ్య నాయకుడు విజయసాయిరెడ్డికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. విజయసాయిరెడ్డి అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలతో వరుస ట్వీట్లు చేస్తూ పురంధేశ్వరిపై నిప్పులు చెరుగుతున్నారు. సాయిరెడ్డి ఆవేశానికి కారణం ఏమిటనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్, పరిణామాల నేపథ్యంలో నారా లోకేష్ కిషన్ రెడ్డిలతో కలిసి పురంధేశ్వరి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీలో టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకే పురంధేశ్వరి రాయబారాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ఈ విమర్శలు కాస్త వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లాయి. మరోవైపు విజయసాయిరెడ్డి సీఎం జగన్ 11 ఏళ్లుగా బెయిల్పై ఉన్నారని, వారిపై నమోదైన కేసుల విచారణ చేపట్టాలంటూ పురంధేశ్వరి లేఖలు రాయడంతో గత వారం రోజులుగా ట్విట్టర్ వేదికగా పురంధేశ్వరిపై ఎంపీ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. డబ్బు వ్యామోహమే తప్ప 8 ఏళ్ల కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విజయసాయిరెడ్డి తాజాగా ఆరోపించారు. 73 ఏళ్ల వయసులో ఎన్టీఆర్కు తిండి పెట్టకుండా నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి కిందికి లాగిపడేశారని దుయ్యబట్టారు. పురంధేశ్వరి ఎప్పుడూ కులం, కుటుంబం చుట్టే రాజకీయాలు చేస్తారని సాయిరెడ్డి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ టికెట్పై బాపట్ల, విశాఖపట్నంలో పోటీ చేసిన పురంధేశ్వరి వైఎస్ఆర్ హవాలో బయటపడ్డారని, 2019లో అదే విశాఖ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి వచ్చే ఓట్లు కేవలం 2.73% మాత్రమేనని ఎద్దేవా చేశారు. సాయిరెడ్డి ఆరోపణలు, ట్వీట్లు తాజాగా సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసమే పురంధేశ్వరి అని చెబుతున్నారు. ప్రతి ట్వీట్కు తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటానని పురంధేశ్వరి చెబుతున్నారు. మరోవైపు పురంధేశ్వరి, సాయిరెడ్డిల ఎపిసోడ్లో మిగిలిన వైసీపీ నాయకులు ఎవరూ పెద్దగా స్పందించలేదు. పురంధేశ్వరి చేస్తున్న ఆరోపణలు, రాస్తున్న లేఖలపై సాయిరెడ్డి ఒక్కరే నిరంతరం విమర్శలు చేస్తున్నారు. అటు బీజేపీలో కూడా ప్రభుత్వంపై పోరాటం, విమర్శల ఎపిసోడ్లో పురంధేశ్వరి ఒంటరైనట్టు కనిపిస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, పురంధేశ్వరి మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిందన్నారు. కాంగ్రెస్లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి అధికారం పోయిందని, వారిని వదిలేసి బయటకొచ్చారని విమర్శించారు. పురంధేశ్వరి రాసిన లేఖ గురించి టీడీపీ అనుకూల ప్రసార సాధనాల్లో హడావిడి చేస్తున్నారని తెలిపారు. పురంధేశ్వరి లేఖలకు అదిరేవారు, బెదిరేవారెవరూ ఇక్కడ లేరని స్పష్టం చేశారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ కక్ష సాధింపుగా జగన్, విజయసాయిరెడ్డి మీద పెట్టిన కేసుల్ని ఈ రోజు కాకపోతే రేపు ఏ న్యాయస్థానమైనా రాజకీయ కేసులే తప్ప ఎలాంటి అధికార దుర్వినియోగానికి గాని, అవినీతికి గాని జరగలేదని నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. కాబట్టి ఇలా ఛార్జ్షీట్లు, నెంబర్లు వేసి హడావిడి చేసినంత మాత్రాన ఇక్కడ బెదిరేవాళ్లు ఎవరూ లేరన్నారు. తాజాగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పురంధేశ్వరిపై నోరు పారేసుకున్నారు. తనపై ఉన్న కేసులను త్వరగా తేల్చండి అని స్వయంగా జగన్ పిటిషన్ వేసుకున్నారని రోజా పేర్కొన్నారు. కోర్టు స్టేలతో ఉన్న చంద్రబాబు సంగతి తేల్చమని సీబీఐకి పురంధేశ్వరి లేఖ రాయాలని రోజా డిమాండ్ చేశారు. నీకంటూ ఓ నియోజకవర్గం లేదని, నీకు ఓట్లు వేసేవారు లేరని, ఎన్టీఆర్ కూతురు అని ఓ ట్రంప్ కార్డు వాడుకొని
పార్టీలు మారి పదవులు పొందావని పురంధేశ్వర్ పై రోజా విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కు నువ్వు కనీసం అన్నం కూడా పెట్టలేదని వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబును మించినా జగత్ కిలాడి నువ్వని రోజా విమర్శించారు. సీఎం సీటు కోసం నాడు నువ్వు చంద్రబాబు పోటీపడ్డారని ఇలాంటి కూతురు ఉన్నందుకు ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఏడుస్తుంటారని రోజా విమర్శించారు. రెయిన్ గన్లతో కరువుని జయించానని చంద్రబాబు చెప్పుకున్నారని రెయిన్ గన్ల విషయంలో ఆయనపై కేసులు నమోదవుతాయని మంత్రి రోజా అన్నారు. ఇలా పురంధేశ్వరి వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శల యుద్ధానికి ముగింపు పలికేదన్నాడు.